తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం విశాఖ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్ల సురేంద్ర గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు, ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీష్ గారు పాల్గొన్నారు. పంచాయతీ ఎలక్షన్లో అసలు కక్షలు కార్పణ్యాలు అంటే ఏంటో తెలియని పంచాయతీ ఎలక్షన్లో కిడ్నాప్లు, దొంగతనాలు, రౌడీజాలు, ఆ పోటీ చేస్తున్న అభ్యర్థి యొక్క బళ్ళు తగలడీయడాలు, బెదిరించడాలు, ఎన్ని రాజకీయాలు చేశారు వీళ్ళకి. వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాల మీద వీళ్ళకి నిజంగా అంత నమ్మకం ఉంటే ధైర్యంగా ఓటు ప్రజలకు ఎత్తి ఓటేసి గెలిపించింది కదా. ఆ ధైర్యం లేక చివరికి ఇలాంటి నిజాతి నిత్యమైన స్థితికి ఈ రాక్షస పార్టీ దిగజార్చింది. కాబట్టి మనం ఖచ్చితంగా మీరు చూడండి, మనకి గతంలో మన అనకాపల్లి ఎందరో మహాత్ములు వచ్చారు, మహనీయులు. మన పార్టీని, మన అనకాపల్లిని ఎంతో డెవలప్ చేశారు. ఆ తర్వాత వేలా గోవింద్ గారు వచ్చారు, తెలుసు కదా మనకి. ఆయన ఎవరో మనకు తెలియదు. ప్రతి ఒక్కరూ కూడా భుజం మీద రామాయణంలో హనుమ రామలక్ష్మణులు భుజంగా వేసుకొని ఆ రాక్షసుల సంహారానికి ఆయన ఎలా నడుం కట్టుకున్నాడో అలాగా ఎవరో తెలియని గోవింద సత్యనారాయణ గారిని మన కార్యకర్తలందరూ కూడా భుజంగా వేసుకొని అఖండ విద్యార్థితో గెలిపించాం. అంటే పార్టీ యొక్క అధిష్టానం ఎవరిని మనం నిలబెడితే వాళ్ళ యొక్క గెలుపుకి మనందరం కూడా కృషి చేయడం అనేది మన అనకాపల్లి కార్యకర్తలకు ప్రత్యేకంగా పెట్టింది పేరు. బాలకృష్ణ ఫ్యాన్స్ చూడండి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూడండి, వీళ్ళందరూ కూడా మన ఆంధ్ర